రాష్ట్ర ప్రభుత్వం దళిత సాధికారత పథకం ప్రకటించిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని దళిత సంఘాల నేతల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధికారిత పథకము ప్రవేశపెట్టి దళితుల అభ్యున్నతికి తోడ్పడటానికి, దళితులు అభివృద్ధి చెందడానికి ఇది ఒక పథకం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ దళితులు కేసీఆర్ గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి వర్గీయుల గారికి చాలా రుణపడి ఉంటారు. ఎందుకంటే దళిత కుటుంబాలు చాలా వెనుకబడి ఉన్నారు, వారి కొరకై ఈ పథకం ఎంతో తోడ్పడుతుంది. ఎందుకంటే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు కూడా ప్రకటించడము ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే వాళ్ళు చాలా వెనుకబడి దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ కేసీఆర్ ఇంతవరకు కూడా ఏ ముఖ్యమంత్రి వర్గీయులు కూడా కానీ ఎవ్వరు కానీ ఇంతవరకు ఒక అంబేద్కర్ గారి ఆశయాల మేరకు అట్టడుగు వర్గాలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీల ఐక్యతను కోరుతూ తర్వాత వారి యొక్క అభ్యున్నతిని కోరిన అంబేద్కర్ గారి ఆలోచన ప్రకారంగా కేసీఆర్ గారు మరి దళితులకు చేతనిచ్చి ఇప్పుడు మాకు ఈ యొక్క అభివృద్ధి